Visakhalo, police lo bhariga ganjaini swadhinam chesukunnaru. 2 lakshala kg ganjaini DGP Gautam Savang samakshamlo Anakapalli samipamloni Koduru vadda police lo ఈ గంజాయిని జిల్లాలోని వివిధ చోట్ల ఒడిశా విశాఖ సరిహద్దుల్లో పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. మావోయిస్టు ప్రభావం ఉన్న చోట్ల అటవీ ప్రాంతంలో గంజాయి సాగు కొనసాగుతుందంటున్న ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్తో మా విశాఖ ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. దేశంలోనే ఎక్కడ లేని విధంగా విశాఖ జిల్లాలో గంజాయిని పోలీసులు దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే 2 లక్షల కేజీల సుమారుగా విశాఖ జిల్లాలో దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ గంజాయి దగ్ధంలో ఏపీ డీజీపీ గౌతమ్ సంగ్ గారు పాల్గొన్నారు. సార్ చెప్పండి సార్, మొత్తం 2 లక్షల కేజీలు గంజాయి దగ్ధం చేశారు, అది ఏం చెప్పుదాం అనుకున్నారు? ఇది ఒక ప్రదర్శన అనుకోండి. గత 1 సంవత్సరం నుంచి ఈ గాంజా ట్రేడ్ మీద, ఈ గాంజా మెనెస్ మీద పోలీసు ఎస్సీబీ కలిసి దీని మీద పడటము, ఇది ప్రభుత్వం వైపు నుంచి ఒక మనకు ఆదేశం ఇచ్చినారు. ఈ గాంజా మీద మనం పడాలా, కార్యక్రమం చేసుకోవాలి, దీని మీద ఈ ట్రేడ్ని అరికట్టాలని ఒక ఆదేశం ఇచ్చినారు. దాని ప్రకారంగా మనం వాళ్ళు కార్యక్రమం చేసినాము. ఈ గాంజా ఇప్పుడు 2 లక్షల కేజీ మీరు ఏదో ఈరోజు మనం కాల్చినాం ఇక్కడ. ఇది దశాబ్దిగా ఈ నక్సలైట్స్ వలన, మావోయిస్ట్ వలన కూడా వాళ్ళే ఎన్కరేజ్మెంటు, వాళ్ళ సపోర్ట్ ద్వారా కూడా ఇది ఇక్కడే థ్రైవ్ అవుతున్నారు. ఎందుకంటే ఈ గాంజా ద్వారా వాళ్ళు కూడా డబ్బులు సంపాదించడము, కలెక్షన్స్ వసూలు చేయడము, మధ్యవర్తులు కూడా, మిడిల్ మెన్ కూడా రావడము, మాఫియాతోని కుమ్ము కావడం డబ్బుల కోసం, ట్రైబల్స్ని ఎక్స్ప్లాయిట్ చేయడం. సో ఈ నెట్వర్క్ని కూడా మనం బ్రేక్ చేయడము, క్రాక్ డౌన్ చేయడము జరిగింది గత 1 ఇయర్ నుంచి. సో ఈ కనబడింది 2 లక్షల కేజీలు గతంలో ఎప్పుడు జరగలేదు. ఈ అనుకున్నాం ప్రపంచంలో కూడా ఇలాంటి దేశంలో ఎక్కడ దొరికిన వైజాగ్ నుంచే గంజా వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్న పరిస్థితి, అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి. అది ఆరోపణ, అది వైజాగ్ అంటే ఆంధ్రాలో మన ఆంధ్ర వాయిసెస్ ఇక్కడ ఎక్కువ వినిపిస్తుంది. అటువైపు చూస్తే మీరు వేరే స్టేట్లో వెళ్తే కూడా అక్కడ కూడా వినిపిస్తుంది. సో ఈ మధ్యలో ఎక్కువ అది రాజకీయం వలన మనం దీని గురించి అల్లరి ఎక్కువ ఉన్నాయి. కానీ ఇప్పుడు యాక్షన్ చూసేటప్పుడు మీరు గతంలో 2016-17లో ఒక 3000 ఎకర్స్ ఏదో డిస్ట్రాయ్ చేశారంటున్నాడు. మళ్ళీ ఇలాంటిది క్రాక్ డౌన్ ఈ గాంజా ట్రేడ్ మీద ఎప్పుడు జరగలేదు. ఈ లాస్ట్ 3 మంత్స్ ఆపరేషన్ పరివర్తనలో కూడా మనం 500 ఈ మాఫియా వాళ్ళు మిగతా స్టేట్స్ నుంచి, ఢిల్లీ, హర్యానా, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు నుంచి 198 మెంబర్స్ మనం అరెస్ట్ చేసినాము ఈ లాస్ట్ 3 మంత్స్లో. సో ఇది ఉట్టి ఆంధ్ర అని అట్లా కాదు, వీళ్ళ ఆరోపణలు పెట్టినలాగా ఇది అది పొలిటికల్ ఆరోపణ అనమాట. సార్ దేశంలో ఎక్కడ లేదు విశాఖలో ఎక్కువ ఈ మధ్యకాలంలో డ్రగ్స్ కూడా దొరుకుతున్న పరిస్థితి, దాని మీద ప్రత్యేక బృందాలు నిఘా పెట్టారా ఏమన్నా? ఈ మధ్యలో డ్రగ్స్ దొరికింది కూడా కొత్త విషయం కాదు. డ్రగ్స్ కూడా ఇక్కడ ఎప్పుడప్పుడు ఈ పిల్లలు బెంగళూరు వెళ్ళడము, హైదరాబాద్ వెళ్ళడము, లేకపోతే గోవా వెళ్ళడము, అక్కడెక్కడో తగలడము, ఎవరితో పరిచయం అవడము, అక్కడి నుంచి వచ్చినప్పుడు వాళ్ళు తీసుకురావడము. ఈ మధ్యలో ఇక్కడ మనం 2 కేసెస్ అయింది వైజాగ్లో. ఒకటి బెంగళూరులో ఒక అమ్మాయి ఏదో తగిలి అక్కడ కలిసి పరిచయం అయి ఇక్కడ వచ్చినప్పుడు తీసుకువచ్చారు. ఇంకొకటి హైదరాబాద్లో ఆ పబ్స్లో కూడా అక్కడ ఏదో పరిచయం అయినారు అంటున్నారు, అక్కడ ఏదో వాళ్ళు తీసుకున్నారు, అలాంటి డ్రగ్స్ వచ్చినప్పుడు వైజాగ్ తీసుకువచ్చారు. సో అది ఆ ఫ్లో ఆఫ్ యంగ్స్టర్స్, యూత్ ఇన్ టుడేస్ ఇండస్ట్రీ, ఇట్ ఈస్ క్వైట్ కామన్ ఫ్యాక్టర్. మనం అందరూ అలర్ట్గా ఉండాలి. తల్లిదండ్రులకి, పేరెంట్స్కి ఏం చెప్పదలుచున్నారు? తల్లిదండ్రి, పేరెంట్స్ కూడా ఇలాంటిది వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, కొద్దిగా వాచ్ మెయింటైన్ చేయాలా, కొద్దిగా నిఘా మెయింటైన్ చేయాలి. ఈ పిల్లలు కూడా, స్టూడెంట్స్, యూత్ కూడా ఈ ఎప్పుడప్పుడు ఈ తప్పుదారుల్లో వెళ్ళిపోవడము,
వాళ్ళు కొద్దిగా సస్పిషన్ ఉంటే కూడా మనకు అలర్ట్ చేస్తే చాలా వరకు మనం కౌన్సిలింగ్ కూడా చేస్తున్నాము. సో ఇది ఒక ఒట్టి పోలీస్ బాధ్యత అని కాదు, ఆల్ స్టేక్ హోల్డర్స్ షుడ్ కమ్ టుగెదర్, అందరూ మనం కలిసి దీని మీద పడాలి. ముఖ్యంగా చూసుకుంటే అయితే డ్రగ్స్ పై నిఘా పెట్టాము, అలాగే దేశంలో ఎక్కడ లేని విశాఖలో కేజీ ఇంజన్ నిర్మూలించడం జరుగుతుందని ప్రధానంగా చెప్తున్న పరిస్థితి ఏమన్నారు. బెస్ట్ వీడియో జర్నలిస్ట్ చంద్రనాయుడు, టీవీ5 విశాఖ.